हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी ఈ వీడియోలో ముఖ్యంగా మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ని తెలుసుకోబోతున్నాము అండ్ ఈ అంశాల్లో ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాము ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ సెప్టెంబర్ సెకండ్ సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ సెకండ్ని మనం వరల్డ్ కోకోనట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఏం డేగా వరల్డ్ కోకోనట్ డే రైట్ సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కోకోనట్ పంట అనేది అంటే కొబ్బరి పంట అనేది చాలా పేరు పొందిన పంట అవునా దీంట్లో ముఖ్యంగా గంగా రకం కొబ్బరి గంగా టైప్ ఆఫ్ కొబ్బరి ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ కొబ్బరి రకం అన్నమాట సో ఈ గంగా కొబ్బరి యొక్క సాగును ప్రోత్సహించడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ వివిధ రకాల స్టెప్స్ తీసుకుంటుంది అండ్ అందుకే ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట సో వరల్డ్ కోకోనట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ సెకండ్ ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ కోకోనట్ పంట సాగు ఏ విధంగా జరుగుతుంది అంటే మొత్తం 2.80 lakh acres 280,000 ఎకరాల్లో ఈ కొబ్బరి సాగును చేస్తున్నారన్నమాట ఇక కొబ్బరి సాగులో లీడింగ్ జిల్లాలు ఏవి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు రైట్ సో ఉభయ గోదావరి జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి రెండో స్థానం విషయానికి వస్తే మనకు శ్రీకాకుళం జిల్లా ఈ కొబ్బరి సాగులో రెండో స్థానంలో ఉంది ఇక థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మనకు విశాఖపట్నం జిల్లా థర్డ్ ప్లేస్లో ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో సాగయ్యే ఈ గంగా కొబ్బరి రకాన్ని ప్రోత్సహించాలని భావిస్తుంది అన్నమాట అందుకే ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట సో గంగా రకం లేదా గోదావరి గంగా రకం అని కూడా అంటాం రైట్ ఆ తర్వాత మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు వీటినే ఇంగ్లీష్లో వి కాల్ దెమ్ యాజ్ ఎంఎస్ఎంఈలు అంటాం ఏమంటాము ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాము సో ఈ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కోసం అదేవిధంగా వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ రైట్ సో ఈ టెక్స్టైల్ పరిశ్రమలను కూడా ఎంకరేజ్ చేయడం కోసం దాదాపు 1,124 crore 1,124 crores స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అన్నమాట రైట్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అదేవిధంగా టెక్స్టైల్ పరిశ్రమల అభివృద్ధి కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,124 crores విడుదల చేయడం జరిగిందన్నమాట రైట్ సో దీంట్లో భాగంగానే ముఖ్యంగా మనకు ఈ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు 440 crores కేటాయించారు ఇక టెక్స్టైల్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీటికి 684 crores కేటాయించారన్నమాట 684 crore rupees ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది ఇదే సమావేశంలో దాదాపు 25,000 crore పెట్టుబడితో కొప్పర్తి అనే ప్రదేశంలో ఓకే సో ఏ ప్రదేశం కొప్పర్తి అనే ప్రదేశంలో ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారన్నమాట రైట్ సో ఇదే సమావేశంలో ఏం డెసిషన్ తీసుకున్నారు అంటే 25,000 crore కొప్పర్తి అనే ప్రదేశంలో దాదాపు 3,155 ఎకరాల్లో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయబోతున్నారన్నమాట రైట్ అదేవిధంగా మనకి ఇదే కొప్పర్తిలో 730 crores ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని అంటే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమకు సంబంధించిన వస్తువులను తయారు చేసే ఒక ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు కొప్పర్తిలో రైట్ సో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు కొప్పర్తి అనే ప్రదేశంలో 3,155 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తారు 25,000 crore పెట్టుబడితో ఆ తర్వాత మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సలహాదారుడిగా ఇతన్ని మనం ఇంగ్లీష్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటాం ఏమంటాము ఫైనాన్షియల్ అడ్వైజర్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఇటీవల ఈ ఫోటోలో ఉన్న కనిపిస్తున్న వ్యక్తి నియమితుడయ్యాడు అండ్ ఇతని పేరు రజనీష్ కుమార్ ఏం పేరు రజనీష్ కుమార్ సో బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంకింగ్ రంగంలో చాలా పాపులర్ పర్సనాలిటీ ఈ రజనీష్ కుమార్ సో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years 2 సంవత్సరాల కాలానికి ఇతన్ని నియమించారు
స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైట్? సో ఇతనికి క్యాబినెట్ మంత్రి హోదాని కూడా కల్పించడం జరిగింది. క్యాబినెట్ మంత్రి హోదాని అంటే హీ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అని అర్థం, రైట్? సో రజనీష్ కుమార్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నైన్త్న ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం, గ్రామాల్లో పారిశుద్ధత కోసం ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దీన్నే మనము స్వచ్ఛ సర్వేక్షణ్ అంటాం. ఏమంటాము? స్వచ్ఛ సర్వేక్షణ్. సో ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 379 విలేజెస్, సో ఆంధ్రప్రదేశ్లోని 379 గ్రామాల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021ని అమలు చేయబోతున్నారన్నమాట. సో ముఖ్యంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ దేనికి సంబంధించింది అంటే గ్రామాల్లో పరిశుద్ధత, గ్రామాల్లో పారిశుద్ధ్యం ఎలా ఉంది, శానిటేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఈ ప్రోగ్రామ్ ఫోకస్ చేస్తుందన్నమాట, రైట్? సో సెప్టెంబర్ 9న ప్రారంభించారు. ఇక దేశవ్యాప్తంగా కనుక చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ 17,475 జిల్లాల్లో, 17,475 డిస్ట్రిక్ట్స్లో ఈ గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఇక దేశవ్యాప్తంగా 698 జిల్లాల్లోని 17,475 గ్రామాల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ని జరపబోతున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో 379 గ్రామాల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమం జరగనుందన్నమాట. సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏం చేస్తారు అంటే ప్రతి గ్రామంలోని 10 కుటుంబాలను సర్వే చేస్తారన్నమాట. సో ఆ 10 కుటుంబాలు ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకొని ఏ గ్రామం పారిశుద్ధ్యంలో ముందుంది, భారతదేశ వ్యాప్తంగా ఏ గ్రామానికి పారిశుద్ధ్యంలో అత్యధిక మార్కులు లభించాయి అనేది చెప్తారు. సో స్వచ్ఛ సర్వేక్షణ్, రైట్? ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి చీఫ్ సెక్రటరీగా, సో ఇతన్నే మనం సిఎస్ అంటాం షార్ట్ ఫామ్గా, రైట్? సో ఆంధ్రప్రదేశ్ తదుపరి చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియమింపబడ్డాడన్నమాట, రైట్? సో ఇతనికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఎవరు పనిచేశారు? ఆదిత్యనాథ్ దాస్. సో ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ గారి పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగిసింది. అండ్ అక్టోబర్ 1 నుండి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఎవరు? సమీర్ శర్మ ఉండబోతున్నారన్నమాట. అండ్ 1985 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ 1985 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ, రైట్? ఆ తర్వాత మనకి ఇటీవల విజయవాడ నగరంలో వాణిజ్య ఉత్సవ్ పేరుతో 2 రోజుల పాటు కార్యక్రమాలు జరిగాయి. ఏం ఉత్సవ్? వాణిజ్య ఉత్సవ్ పేరుతో, రైట్? సో ఈ వాణిజ్య ఉత్సవ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి ఏం చెప్పాడు అంటే ఆంధ్రప్రదేశ్లో 3 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆహార పరిశుద్ధ కర్మాగారాలు ఏర్పాటు చేస్తాము. సో ఆంధ్రప్రదేశ్లో 3 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పేసి ఇక్కడ విజయవాడలో జరిగిన వాణిజ్య ఉత్సవ్ అనే కార్యక్రమంలో ప్రకటించడం జరిగింది. సో ఇటీవల వాణిజ్య ఉత్సవ్ 2021 ఎక్కడ జరిగింది అంటే విజయవాడలో జరిగింది, రైట్? ఆ తర్వాత మనకి ముఖ్యంగా డైకిన్ ఏసీ పరిశ్రమ, ఓకే? సో జపాన్ దేశానికి చెందిన ఏంటే కంపెనీ అది? డైకిన్. సో ఈ డైకిన్ కంపెనీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ దీంట్లో భాగంగా ఈ డైకిన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీ, సో ఇక్కడ ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేస్తాము, ఓకే? సో డైకిన్, విచ్ ఈజ్ అన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్రమ్ జపాన్, హ్యాస్ కమ్ టు అన్ అగ్రిమెంట్ విత్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ అన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ద చిత్తూర్ డిస్ట్రిక్ట్ శ్రీ సిటీ, రైట్? సో గుర్తుపెట్టుకోండి, డైకిన్ ఏసీ పరిశ్రమ. అండ్ దాదాపు 75 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 75 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ఈ ఏసీ తయారీ పరిశ్రమ తమ ఉత్పత్తిని, ప్రొడక్షన్ని ఎప్పుడు ప్రారంభిస్తుందంట అంటే నవంబర్ 2023 కల్లా ఉత్పత్తిని ప్రారంభించబోతుందన్నమాట, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు డైకిన్ ఏసీ పరిశ్రమలు అనేవి నార్త్ ఇండియాలోనే ఉన్నాయి. అండ్ చిత్తూరు జిల్లాలో ఒకవేళ ఈ డైకిన్ పరిశ్రమ అనేది ఎస్టాబ్లిష్ అయితే సౌత్ ఇండియాలో మొట్టమొదటి డైకిన్ ఏసీ పరిశ్రమ, రైట్? ఆ తర్వాత మనకు ఇటీవల విశాఖపట్నంలో ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్
ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయం. ఓకే, సో రీజనల్ ఆఫీస్ని ఆవిష్కరించడం జరిగింది. ఓకే, రీజనల్ ఆఫీస్ని ఆవిష్కరించడం జరిగింది. దేనికి సంబంధించింది? ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్కి సంబంధించింది. సో ఈ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అనేది ముఖ్యంగా మన ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ముఖ్యంగా దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇన్స్పెక్షన్ చేసే ఒక సంస్థ అన్నమాట, రైట్? సో దీని యొక్క ముఖ్య కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ చెన్నై అండ్ ఏ రీజనల్ ఆఫీస్ వాజ్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇటీవల ఎస్టాబ్లిష్ చేశారు సెప్టెంబర్ మంత్లో. సో డేట్స్ మనకు అవసరం లేదు, జస్ట్ రిమెంబర్ ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ రీజనల్ ఆఫీస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విశాఖపట్నం, రైట్? ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార ఆర్థిక సంస్థ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార ఆర్థిక సంస్థ, దీన్నే మనము ట్రైకార్ అంటాం. ఏమంటాము? ట్రైకార్ అంటాము, రైట్? సో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్. సో ట్రైకార్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్ అండ్ ఈ ట్రైకార్ అనే సంస్థకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు డైరెక్టర్లను నియమించింది అన్నమాట. ఎంతమందిని? ముగ్గురు డైరెక్టర్లను నియమించడం జరిగింది. సో ఆ ముగ్గురు డైరెక్టర్లు ఎవరు అంటే, ఒకరు పారాది చిన్నప్పు దొర, పారాది చిన్నప్పు దొర విజయనగరం జిల్లాకు సంబంధించిన వాడు. ఆ తర్వాత మద్దిల రామకృష్ణ, ఇతను కృష్ణా జిల్లాకి సంబంధించిన వాడు. అండ్ దెన్ మనకి సవర ఈశ్వరమ్మ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించింది, రైట్? సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ గిరిజన ఆర్థిక సహకార సంస్థకి ముగ్గురు డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అండ్ వాళ్ళెవరో మనం చెప్పుకున్నాం, ఓకే. ఆ తర్వాత మనకి ఇటీవల కైనెటిక్, సో మనకి ఈ కైనెటిక్ అనే సంస్థ ఇంతకుముందు మోటార్ బైక్స్ని ప్రొడ్యూస్ చేసేది, అవునా? సో ఇటీవల కైనెటిక్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. అండ్ ఈ ఒప్పందం దేనికి సంబంధించింది అంటే, ఈ కైనెటిక్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని, ఓకే, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించాలి అనుకుంటుంది అన్నమాట, రైట్? సో కైనెటిక్ మోటార్ బైక్ సంస్థ క్రమక్రమంగా ఇది కూడా ఏం చేస్తుంది అంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేద్దాము అని భావిస్తుంది అన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలి అంటే ముఖ్యంగా అవి బ్యాటరీతో నడిచే వాహనాలు కదా. సో ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకదాన్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కైనెటిక్ సంస్థ ఒక ఒప్పందం చేసుకుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాదాపు 1750 crores, 1750 crores ఈ పరిశ్రమని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారన్నమాట, రైట్? ఆ తర్వాత మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మపదం పేరుతో ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. సో అసలు ఈ ధర్మపదం అనే కార్యక్రమం అంటే ఏంటి? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెంపుల్స్లో ఈవినింగ్ టైం ఏదైతే ఉంటుందో ఆ ఈవినింగ్ టైంలో ఆ గుడి ప్రాంగణాలలో శాస్త్రీయ నాట్యం, అదేవిధంగా శాస్త్రీయ సంగీతం, ప్రవచనాలు మరియు యోగా ఇలాంటి విద్యలు నేర్పిస్తారన్నమాట, రైట్? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడి ప్రాంగణాల్లో సాయంత్రం వేళ కళలకు సంబంధించిన రకరకాల విద్యలను నేర్పించడం కోసం ధర్మపదం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది, రైట్? సో ధర్మపదం కార్యక్రమం ముఖ్యంగా గుడి ప్రాంగణాల్లోని సాయంత్రపు వేళల్లో శాస్త్రీయ నాట్యం, శాస్త్రీయ సంగీతం, అదేవిధంగా ప్రవచనాలు, బుర్రకథ, హరికథ, ఆ తర్వాత యోగా లాంటి కార్యక్రమాలు గుడి ప్రాంగణాల్లో పిల్లలకు అదేవిధంగా పెద్దలకు నేర్పిస్తారన్నమాట. సో ఇది ధర్మపదం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? సో ఈ ధర్మపదం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తూ ఉన్న దేవాదాయ శాఖ, దీన్నే మనం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటాం. ఏమంటాము? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సెప్టెంబర్ 27 ప్రారంభించింది ధర్మపదం అనే కార్యక్రమం, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఎలాగైతే ఇంతకుముందు డైకిన్ ఏసీ పరిశ్రమ ఒక యూనిట్ని, డైకిన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారో అదే క్రమంలో బ్లూ స్టార్ అనే ఎయిర్ కండిషనింగ్ సంస్థ సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఒక ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయాలని,
right? So Blue Star company has recently made an agreement with the Andhra Pradesh state government to establish an AC manufacturing unit in Chittoor district's Sri City, right? So gurtu pettukondi idi kuda aa tarvata manaki ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు సో ఆంకాలజీకి సంబంధించి క్యాన్సర్ శస్త్రచికిత్సలకు సంబంధించి నోరి దత్తాత్రేయుడు ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ సో క్యాన్సర్ వైద్యుడిగా చాలా పేరు తెచ్చుకున్నాడు సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్పెషలిస్ట్గా ఉన్న నోరి దత్తాత్రేయుడు ఏం పేరు అతని పేరు నోరి దత్తాత్రేయుడు సో ఇతడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడిగా అడ్వైజర్గా నియమించుకుందన్నమాట రైట్ సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం రజనీష్ కుమార్ ఆర్థిక సలహాదారుడిగా అయితే ఈయనని జస్ట్ సలహాదారుడిగా నియమించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో రీసెంట్లీ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైట్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 50 ప్రదేశాల్లో ఇలాంటి సైబర్ కియాస్క్లను ఏర్పాటు చేయనున్నారన్నమాట రైట్ సో ఈ కార్యక్రమం పేరు ఏం పెట్టారు అంటే సైబర్ కవచ్ సో మనందరికీ తెలుసు ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక మేజర్ ఇష్యూగా మారిపోయింది ఈ మధ్యకాలంలో రైట్ సో మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయడం కానీ వైరస్లని మన ఫోన్లోకి పంపడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఓకే సో దీని నుండి ప్రజల యొక్క ప్రైవసీని అదేవిధంగా వాళ్ళ ఫోన్స్ని వైరస్ నుండి మాల్వేర్ నుండి కాపాడడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైబర్ కవచ్ పేరుతో ఇలాంటి సైబర్ కియాస్క్లను ఏర్పాటు చేయనుందన్నమాట ఓకే సైబర్ కియాస్క్లను వీటి పేరు ఏమని పెట్టారు సైబర్ సేఫ్ కియాస్క్ అని ఇంగ్లీష్లో అంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని సైబర్ కవచ్ అంటుంది సో ఇక్కడ ఈ కనిపిస్తున్న మెషిన్లో మన ఫోన్ని కనుక పెడితే మన ఫోన్లో ఉన్న వైరస్లు అదేవిధంగా మన ఫోన్లో ఉన్న మాల్వేర్ అంతా స్కాన్ అయిపోయి మన ఫోన్ నుండి ఆ వైరస్ తొలగిపోయి మన ఫోన్ మళ్ళీ మనకు క్లీన్గా వస్తుందన్నమాట ఓకే సో దీన్నే మనము సైబర్ కవచ్ అంటున్నాము లేదా ఇంగ్లీష్లో వీ కాల్ దెమ్ సైబర్ సేఫ్ కియాస్క్స్ సో ఇలాంటి మెషినరీని ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 50 ప్రదేశాల్లో ఇలాంటి మెషిన్లని ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ ఆ మెషిన్లో మన ఫోన్ని విడవడం ద్వారా మన ఫోన్లో ఉన్న మాల్వేర్ వైరస్లన్నీ తొలగిపోయి క్లీన్గా మన ఫోన్ బయటకు వస్తుంది అన్నమాట సో మనకి క్వశ్చన్ సింపుల్గా రావచ్చు విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ సైబర్ కవచ్ అంటే ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నమాట ఆ తర్వాత ఇటీవల కృష్ణా వాటర్ రివర్ బోర్డ్ లేదా కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ ఇటీవల సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించిన నీటి పారుదల నిపుణులు వాటర్ ఫెసిలిటీ ఎక్స్పర్ట్స్ ఇద్దరు ఈ మీటింగ్లో పాల్గొన్నారు అన్నమాట సో దీంట్లో భాగంగా కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ ఏం చెప్పింది అంటే పాత నిష్పత్తి ప్రకారం కృష్ణా జలాలను ఏ విధంగా అయితే పంచుకున్నారో ఆ విధంగానే పంచుకోండి అని డెసిషన్ చెప్పిందన్నమాట కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ సో పాత నిష్పత్తి అంటే సో మామూలుగా కృష్ణా వాటర్లో తెలంగాణకి 34% కృష్ణా వాటర్ అందితే ఆంధ్రప్రదేశ్కి 66% అందుతుందన్నమాట సో ఇదే నిష్పత్తిలో వాటర్ పంచుకోండి ఇదే నిష్పత్తిలో నీటిని పంచుకోండి అని కృష్ణా రివర్ వాటర్ బోర్డు తెలపడం జరిగింది ఇక శ్రీశైలంకి వెళ్తున్న వాటర్ ఏదైతే ఉందో ఓకే సో ఈ శ్రీశైలంకి వెళ్తున్న మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాత్రం ఎలాంటి అగ్రిమెంట్ కుదరలేదన్నమాట సో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే శ్రీశైలంలో ఉన్న మిగులు జలాల నుండి మేము విద్యుత్తును ఉత్పత్తి చేస్తాము అని తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంటే లేదు ఆ నీటిని రాయలసీమలో సాగునీటి అవసరాల కోసం వాడుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది సో దాని మీద ఒక ఏకాభిప్రాయం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రాలేదు కానీ కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ చెప్పింది ఏంటి అంటే ఇంతకుముందు పాత నిష్పత్తి ప్రకారమే వాటర్ని పంచుకోవాలి సో వాట్ వాజ్ ద ఓల్డ్ రేషియో ఆఫ్ వాటర్ షేరింగ్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ 34:66 అండ్ ప్రస్తుతం కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎంపీ సింగ్ రైట్ సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం మధ్యలో రీసెంట్గా కాంట్రవర్సీ ఉంది కాబట్టి సో ఈ కృష్ణా జలాలు కృష్ణా రివర్ వాటర్ బోర్డు దాని చైర్మన్ అదేవిధంగా దానికి సంబంధించిన ట్రిబ్యునల్ ఏంటి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో ఓకే సో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఓపెన్ అయిందన్నమాట ఓకే సో ఆంధ్రప్రదేశ్
హెచ్ఆర్సి అంటాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క మెయిన్ ఆఫీస్ లేదా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఆవిష్కరించారు అంటే కర్నూలులో ఆవిష్కరించడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్గా ఎవరున్నారు అంటే ఎం సీతారాం మూర్తి. ఎవరు? ఎం సీతారాం మూర్తి ఈజ్ ద కరెంట్ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఇటీవల గుంటూరు జిల్లాలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆస్ట్రేలియన్ స్టడీస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఏంటది? ఆస్ట్రేలియన్ స్టడీస్ సెంటర్. ఓకే, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియన్ స్టడీస్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆస్ట్రేలియన్ స్టడీస్ సెంటర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, రైట్? అండ్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ఇటీవల జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ కండక్టెడ్ సర్వేస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ డైమండ్స్, రైట్? సో భారతదేశంలో వజ్రాల గనులు ఎక్కడున్నాయి అని ఇటీవల జిఎస్ఐ, దీన్నే మనం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో భారతదేశంలో మైన్స్ మినరల్స్ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి వీటికి సంబంధించి సర్వేలు చేపట్టే సంస్థ ఏది అంటే జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రైట్? సో ఇటీవల ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో వజ్రపు గనులు ఎక్కడున్నాయని సర్వే చేసింది, డైమండ్ మైన్స్ ఎక్కడున్నాయని సర్వే చేసింది. అండ్ దాంట్లో భాగంగా కడప జిల్లాలోని ముఖ్యంగా ఈ పెన్నా నది పరివాహిక ప్రాంతం ఏదైతే ఉందో, పెన్నా రివర్ బేసిన్ ఏదైతే ఉందో, ఓకే, సో పెన్నా రివర్ బేసిన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు వజ్రాలు లభించవచ్చు, సో వజ్రపు గనులు ఈ ప్రదేశంలో ఉండొచ్చు అని జిఎస్ఐ చెప్పిందన్నమాట, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది, రైట్? సో అకార్డింగ్ టు జిఎస్ఐ డైమండ్ మైన్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అండ్ పెన్నా రివర్ బేసిన్, ఓకే. సో ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఉప్పరపల్లె అనే ప్రదేశంలో వజ్రపు గనులు ఉండొచ్చు అని జిఎస్ఐ చెప్పిందన్నమాట. సో ఈ ఉప్పరపల్లె అనే ప్రదేశంలో దాదాపు 37.5 స్క్వేర్ కిలోమీటర్స్ ఈ డైమండ్ గనులు ఉన్నాయి అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందన్నమాట, రైట్? ఆ తర్వాత మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ముఖ్యంగా సెప్టెంబర్ 22న ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, అండ్ ఈ కార్యక్రమం ఇంకా అమల్లోకి రాలేదు, డిసెంబర్ 2021లో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొని రావాలనుకుంటుంది. సో ఈ కార్యక్రమం పేరేంటి అంటే జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం, ఓకే. సో ఏంటది పథకం పేరు? జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం. సో ఈ జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అంటే ఏంటి? సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ, దీంట్లో నుండి లోన్స్ తీసుకొని ఇల్లులు కట్టుకున్న పేద మరియు మధ్యతరగతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల ఈ అప్పుని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు, అవునా? సో అలాంటి వారికి ఒక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, రైట్? సో ఎవరైతే తమ ఇంటి బకాయిలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న పేదలు మరియు మధ్యతరగతి వారెవరైతే ఉన్నారో వాళ్ళను రుణ విముక్తులను చేయడం కోసం, ఈ లోన్స్ నుండి వాళ్ళను ఫ్రీ చేయడం కోసం జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని శ్రీకారం చుట్టారన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21, 2021 నుండి ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట, రైట్? సో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21, 2021 నుండి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ సెప్టెంబర్ మంత్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో, అండ్ ఇంకా ఏవైనా సందేహాలు కానీ డౌట్స్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.